ఈరోజు ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో హనుమకొండ నడిబొడ్డున ఉన్న అశోక హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో త్రినగర పట్టణాల్లో ఉన్న క్రైస్తవ పాస్టర్స్ నాయకులు అంతేకాకుండా ఈ యొక్క జిల్లాలో ఉన్న మైనారిటీస్ ముస్లిం సహోదరులు జైనిస్ బుద్ధిస్ట్ అంతేకాకుండా ఆయా మైనారిటీ సహోదరులందరూ కూడా అంతేకాదు మరి ముఖ్యంగా బీసీ సహోదరులు కుల సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మరియు మానవ హక్కుల సంఘాలు అనేక ఆర్గనైజేషన్స్తో కూడిన ఒక మేధస్సుల సదస్సులో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు మేమందరం కూడి ఇదిగో భారతదేశము ఎటువైపు ప్రయాణం చేస్తుంది అనే ఒక ఆలోచనతో ఆలోచిస్తున్నప్పుడు ఈ దేశంలో మణిపూర్ అనే స్టేట్ బీజేపీ గవర్నమెంట్ యొక్క పరిపాలనలో ఉన్న ఆ స్టేట్లో క్రైస్తవులకు జరుగుతున్న భయంకరమైన హింసాత్మకమైన చర్యలను గురించి చర్చించుకుంటూ దానికి మూలమైన ఈ యొక్క మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా అన్ని కుల సంఘాల పక్షంగా మానవ హక్కుల సంఘాల పక్షంగా ఇదిగో ముఖం మీద మూత్ర విసర్జన చేశాడు. మూత్ర విసర్జన చేయించింది ఆర్ఎస్ఎస్ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఢిల్లీలో 6 నెలల పాటుగా మహిళా రెజ్యులర్లు లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఒక్కరోజు నోరు విప్పలేదు నరేంద్ర మోడీ. గత 2 నెలలుగా వందలాది మంది నాగాలని కుకీలని కాల్చి చంపుతుంటే, వందలాది గృహాలని లూటీ చేస్తుంటే, తగలబెడుతుంటే నరేంద్ర మోడీ నోరు విప్పలేదు. ముస్లింల మీద దాడులు జరిగితే నోరు విప్పడు, దళితుల మీద దాడులు జరిగితే నోరు విప్పడు, స్త్రీల మీద దాడులు జరిగితే నోరు విప్పనటువంటి ఒక దుర్మార్గమైన నరేంద్ర మోడీ ఈ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే నైతిక అర్హతని కోల్పోయారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఇస్తానని ఇవ్వలేదు, కాజ్పేటకి కోచ్ ఫ్యాక్టరీ ఇస్తానడు ఇవ్వలేదు. ఇంకా ఈ తెలంగాణ విభజన హామీలు ఏవీ నెరవేర్చకపోగా తెలంగాణకి వచ్చే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా గుజరాత్కు తరలించినటువంటి వ్యక్తి. కాబట్టి తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీకి తెలంగాణ మీద అడుగుపెట్టే నైతిక అర్హత ఉన్నదా, హక్కు ఉన్నదా? లేదు. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్న, ఎస్పీజీ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ రక్షణ దళాలన్నీ కూడా ఇప్పుడు అయితే హనుమకొండని చుట్టుముట్టాయి. ఇక్కడ ప్రతి ఒక్కరి చెక్కు వాట్సాప్ని అదేవిధంగా ఫేస్బుక్ని కంట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డులను తీసుకొని అడ్రస్ను తీసుకుంటున్నారు. ఎవరెవరైతే ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ అసలు ప్రభుత్వం ఉన్నదా, ఇది వరంగల్లేనా అనే ఒక అనుమానం వస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజల్ని, వరంగల్ ప్రజల్ని, హనుమకొండ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వము అతని అధికార గణము పనిచేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేసుకోండి, జైలు పెట్టాలనుకుంటే జైలు పెట్టుకోండి. కానీ తెలంగాణ వ్యతిరేక నరేంద్ర మోడీ, బహుజన వ్యతిరేక నరేంద్ర మోడీ, స్త్రీల వ్యతిరేక నరేంద్ర మోడీ, క్రైస్తవ వ్యతిరేక నరేంద్ర మోడీ, ముస్లిం వ్యతిరేక నరేంద్ర మోడీ, టోటల్గా ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజ్యాంగానికి వ్యతిరేకమైన నరేంద్ర మోడీ ప్రగతిశీల విప్లవ ప్రజాస్వామిక ప్రజా ఉద్యమాల గడ్డ అయిన ఈ హనుమకొండ మీద అడుగు పెట్టడానికి వీల్లేదు. ఆయన సభని బహిష్కరించాల్సిందిగా తెలంగాణ ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాం. వరంగల్ ప్రజల్ని కోరుతా ఉన్నాం, హనుమకొండ ప్రజల్ని కోరుతున్నాం. మీరు వారి సభలకి తరలి రాకండి, బహిష్కరించండి. మణిపూర్ ప్రజలకి సంఘీభావంగా ఉన్నామని నిరూపించడానికి ఆ నరేంద్ర మోడీ సభని బహిష్కరించాల్సిందిగా ఈ సమావేశం, ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేసింది. ఈ పిలుపుని అందుకొని పాటించాల్సిందిగా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు.